ఒకటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా, ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. నీ ఓటే రాజ్యమేర సీటైందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటరు బటను గాదురా, ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరాం. ఓటంటే తెల్ల కాగితము గాదురా, ఓటంటే కంప్యూటరు బటను గాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి ఇంది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరాం, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసేరాం, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపేరాం. ఓడించాల్సిన అవసరం ఉంది, ఓడించమని ఇవాళ మురళీ గారి నాయకత్వం ఇవాళ జాగో తెలంగాణ చైతన్యయాత్ర చేస్తున్నాం. మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ వ్యక్తి చెప్తున్నారు. ప్రజలారా, ఈ నెల 30వ తేదీన మరోసారి మన తలరాతను రాసుకోబోతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నాం. ఈ 70 సంవత్సరాల జీవితంలో మన ముత్తాత, మన తాత, మన తండ్రి, మనము ఇలాగే నలిగిపోవాల్సిందేనా? మన జీతాల్లో, మన జీవితాల్లో ఏమైనా మార్పులు వస్తాయా అనేటటువంటిది మీరందరూ ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగో జాగో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక 2 సంస్థల తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాం. కులానికో, మతానికో, డబ్బుకో, బంధువుకో, లేక ఇంకా ఇతరత్ర కారణాలతో గనక మీరు ఓటేస్తే మరొక 5 సంవత్సరాల జీవితాల్ని కూడా మరింత భస్మీపటలం చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదనేటటువంటి విషయాన్ని ఈ 5 ఏళ్ళు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకున్నటువంటి చరిత్ర ఈ 10 సంవత్సరాల్లో మనకు కనబడింది. కనీసం ఈ 17 రోజులు గనక మనం ఆలోచన చేయకపోతే తెచ్చుకున్నాం, ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని? ఈ తెలంగాణ మనమేదో అయ్యా అబ్బా అని అడుక్కునేటటువంటి పద్ధతుల్లో మన జీవితాన్ని కోరుకోలేదు. మనకు ఒక నికార్సమైనటువంటి జీవితం, నికార్సైనటువంటి ఒక ఉద్యోగం, మన పిల్లాడికి KG-2 PG ఉచిత విద్య అడగాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. మన ముందుకు వచ్చినటువంటి IAS రిటైర్డ్ అధికారి ఆకుమూరు మురళి గారిని మాట్లాడాల్సి, పలాని పార్టీ కొట్టేయండి, పలాని అభ్యర్థి కొట్టేయండి అని చెప్పడానికి రాలే. అటు ఇంతవరకు మీరు ఇలాంటి ప్రచారం చూసుండరు. మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఇక పలాని పువ్వు గుర్తుకేయండి, లేదా పలాని ఆ గుర్తుకేయండి, ఈ గుర్తుకేయండి అని అడిగే వాళ్ళే వస్తారు. కానీ ఈరోజు మేము, నేను ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ని, మాతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, అలాగే మాతో పాటు ఒక 20 మంది ప్రొఫెసర్లు, వామపక్ష ప్రావుడు ఉన్నటువంటి మంచి నాయకులు, అట్లాగే సోషల్ యాక్టివిస్టులు, డాక్టర్లు, ఎన్ఆర్ఏలు మాతో పాటు ఉన్నారు. మేమందరము కొంచెం డబ్బేసుకొని ఈ బస్ కిరాయి తీసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఇప్పుడు మేము కూడా మీలాగనే తెలంగాణ వస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని ఆశ పట్టుకున్నాం. మీకంటే నేను పర్సనల్గా నా సొంతంగా ఎక్కువ ఆశపడ్డా, ఎందుకంటే నాకు గత తెలంగాణ రాకముందు గత ప్రభుత్వాలు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర ఎమ్మెల్యేలు ఏ రకంగా మన సంపదని అటువైపు తీసుకెళ్లిపోయిందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ సంపద అంతా మనకే ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవచ్చు. ఒక జర్మనీ లాగా, ఒక జపాన్ లాగా, ఒక స్వీడన్, స్విట్జర్లాండ్ లాగా తెలంగాణ చేసుకోవచ్చు. పేదరికం లేని తెలంగాణ చేసుకోవచ్చు, నిరుద్యోగం లేని తెలంగాణ చేసుకోవచ్చు, అందరూ సుఖ సంతోషంతో ఉంటారు అని అనుకున్నా నేను కూడా. కానీ గత 9.5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుందంటే, భూమి కబ్జాలు చేస్తున్నారు, భూమి గవర్నమెంట్ భూమి, అసెంట్ ర్యాండ్స్, ఇవన్నీ కూడా ధరణి పేరు మీద వాళ్ళు గుప్పెట్లు పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ వనరులని దోచేస్తున్నారు. సో ఈరోజు
ఎమ్మెల్యే వేల కోట్లకు పడగొట్టుతున్నారు. ఎవరి సొమ్ము ఎవరి సంపద ఇదంతా? ఇది మన సంపద కాదా? వీళ్లకు పరిపాలన మీద సోయి ఉంటే ఇంత బాగా పరిపాలన చేసేవాళ్ళు. ఈ మహానుభావుల పాతకాలంలో ముఖ్యమంత్రులు చాలా మంది రోజు 30 లక్షల మందిని కలిసేవాళ్ళు. వాళ్ళు చుట్టుపక్కలటువంటి మందమాజదులు వాళ్ళు బాగుపడితే చాలు. ఏమన్నంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఎలక్షన్లలో డబ్బు పడేసి ఓట్లు కొనుక్కుంటా. అట్లాగే పింఛన్ దారులు నాకు ఓటేస్తారు. రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి రైతులు ఓటేస్తారు. రైతు బంధు ఓటేస్తే రైతులకు ఇంకా వేరే కష్టాలు ఏం లేవా? 10,000 నుంచి చేతులు దుట్టుకుంటావా? ఈ దేశంలో 28 రాష్ట్రాలలో పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఎందుకు లేదు పంటల బీమా? అంటే ఒకవేళ పుష్కరానికి చాలా మందికి వస్తూనే ఉంది కదా, ప్రతి సంవత్సరము 200,000 మంది రైతులకి పంట నష్టం అవుతుంది. మరి పంట బీమా లేకుండా ఎట్లా వాళ్ళకి? అంటే 10 రూపాయలు సరిపోయిందా? 100,000 రూపాయలు నష్టం వస్తుంది, 2.5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. మా రైతుల సంగతి ఏంటిది? కౌలు రైతుల సంగతి ఏంటి? కౌలు రైతులకు 1 రూపాయి కనీసం పంట రుణాలు లేవు, పంట మాఫీ రుణమాఫీ లేదు, అట్లాగే విత్తన సబ్సిడీ లేదు, ఏ సబ్సిడీ లేవు. మామూలు రైతులకు కూడా సబ్సిడీ మొత్తం తీసేసింది, అది వేరే విషయం. అటు రకంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అయితే 35 లక్షల మంది నిరుద్యోగులు కోసపడతారు, 40 లక్షల మంది చిన్న రైతులు కోసపడతారు, 22 లక్షల మంది కౌలు రైతులు కోసపడతారు, 20 లక్షల మంది ఇల్లు లేని పేదవాళ్ళు కోసపడతారు, 40 లక్షల మంది చిన్న చిన్న వ్యాపారం చేసుకొని కూలీ చేసుకునే వాళ్ళు కష్టపడతారు, అట్లాగే 60 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్య చదువుతున్నారు. సో వాళ్ళు అందరు కోసపడతారు. దయచేసి మీరు మాకు ఒక విషయం చెప్పండి, మేము ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోనే మేము చెప్తున్నాము, వాళ్ళు రకరకాల మీటింగ్లో మాట్లాడే మేము చెప్తున్నాము, మేము కళ్ళకొద్ది చూసే చెప్తున్నాము. ఇవన్నీ రాష్ట్రం అంతా తిరిగి చెప్పమంటారా, లేదా మమ్మల్ని ఇంటికి పోమంటారా? హైదరాబాద్కి మీరేమంటారు? చెప్పమంటారా, ఇంటికి వెళ్ళిపోమంటారా? చెప్పాలి అన్నది చేద్దాం, చెప్పాలి అన్నది చేద్దాం. మీరేమంటారండి? అవును, మీరు ఎంత చెప్పమంటారా? అందరు చెప్పాలి. మీరు కూడా మళ్ళీ 2వ ఉద్యమం లాగా, 2వ తెలంగాణ ఉద్యమం లాగా దయచేసి మీ ఇంట్లో చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీ చుట్టాలు చెప్పండి, మీ దోస్తులు చెప్పండి, మీ గల్లీ వాళ్ళందరికీ చెప్పండి. ఈసారి మనం కారు గుర్తు కొట్టేయద్దు, అట్లా కమలం గుర్తు కూడా కొట్టేయద్దు. దొందే 2 డేంజరస్ పార్టీలే అనే విషయం మీరు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పింఛన్ దారులకి పింఛన్ ఏ గవర్నమెంట్ వచ్చినా పింఛన్ ఇస్తుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు పంపిస్తుంది, ఈ విషయాలు చెప్పండి. ఎందుకంటే మీరు అబద్ధాలు, మాకు ఓటు వేయకపోతే పింఛన్ రాదు, మాకు ఓటు వేయకపోతే రైతు బంధం, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వాలు ఆపవు. ఎప్పుడో ఎన్టీ రామారావు పెట్టిన 1983లో 1983లో పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యము ఇప్పుడు కూడా 1 రూపాయి 1 రూపాయి కిలో కింద నడుస్తుంది. ఎవ్వరు కూడా ఇలాంటి స్కీమ్ మంచి స్కీమ్ తీయరు. ఆయన మంచి స్కీమ్ పెట్టింది కానీ ఓట్ల గురించి పెట్టిండు. అందుకని గుర్రదీగి నా దగ్గర అవినీతి డబ్బు ఉంది, నాకు ఆ పింఛన్ దాకా ఓటేస్తారు, రైతులు ఓటేస్తారు, ఒక గర్వంతోని ఈ మహానుభావుడు ముందుకు వస్తున్నాడు. అందుకని మీ అందరినీ కూడా కోరేదంటే మేము మీడియా సోదరులకు అందరికీ, అలాగే మా మురళి సార్కి జాగో తెలంగాణకి ఇచ్చేసి ప్రజలను ఆలేరు ప్రజలను చైతన్యవంతం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్లు అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అక్కడ షాపుల వంటి ఉండోళ్ళంతా మేధావులు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. దయచేసి వాళ్ళు చెప్పింది కనీసం మనం సూచన తప్పకుండా పాటించి రేపు రాబోయే ఎలక్షన్లో డబ్బుకు కులానికి మతానికి అమ్ముడు పోకుండా మనము ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది అని ఒకసారి పండుకొని ఆలోచన చేసుకోవాలి. మన ఆలయం అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, విద్యార్థుల ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగ కల్పనలు రావాలన్నా కూడా వీళ్ళు చెప్పిపోతున్నారు కదా, మనకి ఎందుకు లే అనుకోకుండా దయచేసి మరొకసారి ఆలయం ప్రజానికి ఆలోచన చేయాలని కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.